रंगगीड़ स्नेह मानेस्तावा मानवा నేను మానలేని చిట్టల్లి. వాడు నాకు 1వ క్లాస్ నుంచి జాంజిగిరి దోస్తి. వాడితో తిరిగితే ఏదో ఒక రోజు వాడితో పాటు నిన్ను కూడా తింటారు. అప్పుడు ఏడ్చి లేమండదు. ఏమిటర్రా మీ గొడవ? రంగగడిని వీడి ఫ్రెండ్ తాతయ్య. పేద దొంగ. పిల్లల బ్యాగుల్లో పెన్సిళ్ళు పెన్నులు చాక్లెట్లు దొబ్బేస్తుంటాడు. ఏయ్, మా రంగగడు దొంగ కాదు. సరదాగా తీసి సాయంత్రం వరకు తాసేద్దాంరా. సాయంత్రం వరకు వెతుక్కుంటే ఇచ్చేద్దాం, వెతుక్కోకపోతే ఉంచేసుకుందాంరా అంటాడు తాతయ్య. కానీ పాపం మధ్యాహ్నానికి దొరికిపోతాడు. చివట్లు కూడా తింటాడు టింగర్ సన్నసి. వాడు కాదురా టింగరుడు, వాడిని దొంగడికేదని వాదిస్తున్నావు చూడు. నువ్వురా పెద్ద టింగర్ సన్నాసివి. ఏయ్ చిట్టతల్లి, ఎంత తిడుతున్నావు? పుట్టుకతోనే నీటిలో జీవించే జీవి అయినా జీవం పోతే నీటిపై తేలిపోవాల్సిందే. ఎందుకంటే నీరు జీవాన్ని చేరదీస్తుంది, కానీ నిర్జీవాన్ని తనలో ఇముడ్చుకోలేదు. అలాగే మనిషి కూడా నీటి గుణాన్ని కలిగి ఉండాలి. చెడుదారిలో పోయే సహచరులను మార్చే ప్రయత్నం చెయ్యాలి. మారని పక్షంలో వారి స్నేహాన్ని విడిచిపెట్టేయాలి. పలేగా చెప్పారు తాతయ్య. నిజమే తాతయ్య, వాడికి చెప్పు చూస్తాను. మాట వినకపోతే మాట్లాడటం మానేస్తాను. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే కామెంట్ చేయండి, మరీ నచ్చితే షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గంట కొట్టండి గంట. హా హా.